అస్మద్ అస్మద్భ్యో నమ శ్రీమతే రామానుజయ నమ జై శ్రీమన్నారాయణ సత్సంగాత్ సత్సంగా నిస్పృహో గురుముఖాత్ీసంప్రపద్యాత్మ ప్రారబ్ధం పరిభువ్య కర్మ సకల ప్రక్షీణ కర్మాంతర న్యా నిరంకుశేస్వరయ నిర్లూన మాయాన్వయ హార్దానుగ్రహరబ్ధమని द्वारात् बहिर्निर्गतः मुक्तो अर्चिर्तिन पूर्वपक्षडुदङ्मासाप्त वाताम् सुमत् ग्लौ विद्युद्वरुणेन्द्र सीमान्त सिन्ध्वा प्लुतः श्रीवैकुण्ठमुपेत्य नित्यमजडम् तस्मिन् परब्रह्मणः ब्रह्मणः सायुज्यम् समवाप्य समम् तेनैव धन्यः पुमान् ప్రాత నిత్యానుసంధేయం పరమాక్షుభి శ్లోకే సంక్షిప్తం సువ్యక్తం వరదోత్ ఈరోజు మనం అర్చిరాది మార్గము విశేషమైనటువంటి ఈ రహస్య గ్రంథము గురించి తెలుసుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నము భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుసదాసి అనేక అనేక దాసోహాలు సవనీయంగా సమర్పించుకుంటూ ఈ అర్చిరాధి మార్గ వైభవాన్ని ఆచార్య శ్రీ సూక్తుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం దేహమును ధరించినటువంటి ఈ జీవులు ఈ శరీరాన్ని విడిచిన పిమ్మట వెళ్లే మార్గాలు మూడు రకాలుగా ఉంటాయి యామ్య మార్గము ధూమ మార్గము అర్చిరాది మార్గము ఈ యామ్య మార్గం అనగా యమలోకానికి ఆ వైతరిణి చీము నెత్తురుతో కలిసి పారేటువంటి అతి భయంకరమైనటువంటి ఆ వైతరిణి నది దగ్గర ఉండేటువంటి ఆ నరకము అనేక యాతనలతో కూడుకున్నటువంటి ఆ నరకానికి వెళ్లే మార్గమే యామ్య మార్గము ఇక ధూమ మార్గము అనేకమైనటువంటి భోగములను అనుభవించేటువంటి ఆ స్వర్గలోకానికి వెళ్లే దారే ఈ ధూమ మార్గము ఇక అర్చిరాది మార్గము ఇది పరంధాముడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య లోకమైన ఆ పరమపదానికి ఈ జీవులందరినీ చేర్చేటువంటి అద్భుతమైన మార్గము అర్చి అనగా వెలుగు ఆది అనగా మొదలు వెలుగు మొదలుగా కలిగిన మార్గమే ఈ అర్చిరాది మార్గము ఈ మార్గమంతా చీకటనేది లేకుండా పూర్తి వెలుగుమయంగా ఉంటుంది అందుచేతనే ఇది అర్చిరాది మనం ఏదైనా ఒక ఊరికి వెళ్లాలనుకోండి అనుకున్నదే తడవగా ఆ ఊరికి ఏ విధంగా వెళ్ళాలి ఏ దారిలో వెళ్లాలి సౌకర్యాలు సౌకర్యాలేమిటి ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు ప్రయాణం మొదలు పెడతాం తాత్కాలికంగా వెళ్లి తిరిగి వచ్చేటువంటి ఒక ఊరి విషయంలోనే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అసలు తిరిగే రానటువంటి నచ పునరావర్తతే అంటారు ఆ స్థానం గొప్ప స్థానము పరమపదము ఇక తిరిగి రాలేమట అక్కడికి వెళ్తే ఒకసారి అలాంటి అప్రాకృతమైన అతి అద్భుతమైన మరియు దివ్యమైన తద్ధామ పరమమ్మ గొప్పదైన ఆ పరమపదము నాది అని ఆ పరమాత్మయే మైమరిచి చెప్పుకునేటువంటి ఆ పరమపదానికి వెళ్లాలంటే మనం ఇంకెంత తెలుసుకొని దాని గురించి మన ప్రయాణ సన్నాహాలు చేసుకోవాలి అయితే మరి ఈ పరమపదము ఎవరూ వెళ్ళలేదా అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే కేవలం ఒకే ఒక్కరు వెళ్లి తిరిగి వచ్చి మనకి వైభవాన్ని తెలియపరిచారు ఎవరు అంటే స్వామి నమ్మాళ్ళ వాళ్ళు వీరు మాత్రమే పరమపదాన్ని ఆ సర్వేశ్వరుని యొక్క నిర్హేతుక కృపచేత వెళ్లి సేవించుకుని ఆ అచ్చిరాది మార్గాన్ని అక్కడుండే మజిలీలను ఆ పరమపద వైభవాన్ని ఆ వర్ణనను ఆ పరమపదనాథుని యొక్క సౌందర్య వర్ణన అతనితో సంభాషించటం అతనికి అక్కడ చేసేటువంటి నిత్య కైంకర్యములు ఇవన్నీ స్వయంగా చూసి వచ్చి మనకు అనుగ్రహించిన వారు అనుభవించి అనుగ్రహించారు స్వామి నమ్మాళ్ళవార్లు అందుచేత ముందుగా నమ్మాళ్ గురించిన చిన్న పరిచయం కురుగూరులో ఉండేటువంటి కారుమారులు తిరువన్ పరిసారం అనే దివ్య దేశంలో ఉండే ఉడయనంగయ్యార్లకు వివాహం జరిగి చాలా కాలము సంతానము లేకపోవటం చేత తిరుక్కురుంగుడిలో ఉండేటువంటి ఆ నంబి పెరుమాళ్లను వేడుకొనగా ఆ తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్లే స్వయంగా వీరికి పుత్రుడిగా అవతరిస్తారని మాట ఇవ్వటం జరిగింది అయితే కృత ద్వాపర యుగాలలో ఆ పరమాత్మ స్వయంగా వచ్చి ఆవిర్భవిస్తే కలీగొన్ల మాత్రం కేవలం అంశామాత్రంగా మాత్రమే అవతరిస్తాడు స్వామి అందుచేత విశ్వక్సేనుల అంశతో తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్లే అనగా స్వామి శ్రీమన్నారాయణమూర్తే ఈ కలియుగ ప్రారంభమైన నలభైవ రోజుకి వైశాఖ మాసం విశాఖ నక్షత్రములో తిరుక్కు అనే దివ్యదేశములో ఈ కారిమారన్ ఉడయనంగయ్య దంపతులకు అవతరించాడు ప్రతి ఒక్క బిట్ట తల్లి కడుపులో పడనగానే గర్భ నరకాన్ని చూస్తుందట ఎందుకు నరకము అంటున్నారటే మరి ఆ కడుపులో పడినటువంటి ఆ జీవి తొమ్మిది నెలల పాటు ఆ చిన్న ప్రదేశం ఆ కడుపు తల్లి కడుపులోనే ఉంటూ ఆ తల్లి పేగు ద్వారా ఆహారాన్ని తీసుకుంటూ అక్కడే మలమూత్ర విసర్జన చేస్తూ చీకటిగా ఉండేటువంటి ఆ చిన్న స్థలంలోనే అనేక పురుగుల మధ్య నరకాన్నే చూస్తాట ఆ జీవి ఈ తొమ్మిది నెలల పాటు కూడా ఈ జీవికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది అందుచేత అప్పుడు జీవుడు అనుకుంటాట ఈసారి బయటికి రాగానే ఈ లోకంలోకి ఇక వేరే వ్యాపకాలకు పోకుండా విషయవాసనల జోలికి పోకుండా పూర్తిగా పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య శ్రీచరణాలు ఎందు మాత్రమే లగ్నమై మనసును లగ్నం చేసి ఆయన కళ్యాణ గుణాలను అనుభవించుకుంటూ ఆయన కృపా విశేషం చేత ఆయన రహదుక కృప చేత పరమపదానికి చేరుకున్నాము తిరిగి రానటువంటి పరమపదానికి చేరుకున్నాము ఈ జరణ మరణ చక్రం ఇక మనకు వద్దు అనుకుంటాట ఆ జీవుడు కానీ ఒకసారి ఈ భూమి మీద పడగానే శతమనే వాయువు ఈ జీవుణ్ణి కోపించటం చేత కలి ఆవరించటం చేత పూర్వజన్మ స్మృతి పోయి వెంటనే ఈ సంసారములోకి పడిపోయినటువంటి జీవుడు కేరమంటూ ఈ లోకంలోకి అడుగు పెడతాడు ఇది ఒక సామాన్యమైన జీవుడికి ఉండేటువంటి స్థితి అయితే స్వామి రమ్మాళ్ళ వార్లకి మయర్వర మదినలం అనగా ఆ పరమాత్మ నిర్హేతుక జాయమాన కటాక్షము చేత వీరికి అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానము లభించడం చేత పూర్వ స్మృతి తొలగలేదు ఈ జీవాత్మ అయినటువంటి ఈ స్వామి నమ్మాళ్ళ వార్లు ఈ భూమి మీద పడగానే కలి ఇతన్ని ఆవహించాలని ప్రయత్నించాడు అయితే అతన్ని దూరంగా నెట్టివేయటం జరిగింది అందుకనే కలివైరులు అని వీరికొక తిరునామము ఇంకా శటమనే వాయువు కోపించకుండా ఆవహించకుండా కోపించారు అందుచేతనే వీరికి శట కోపులు అనే పేరు ఇక శటం అనగా పాపాలు అరి అంటే శత్రువులు ఆ పాపాలకి శత్రువు వలె తరిమి వేశాడు కనుకనే వీరికి శఠారి అని ఇంకొక తిరునామం ఇలా శఠారి శటకోపులు కలివైరులు అయినటువంటి మన కారిమార పిరాన్ కారిమారులకు సుతుడుగా అవతరించాడు పిరాన్ అనగా ఉపకారకుడు అని అర్థం ఉంది పిల్లవాడు కొడుకు సుతుడు అని కూడా అర్థం ఉంది అందుచేత కారిమార పిరాన్ ఈ భూమి మీద అవతరించి తన చుట్టూ ఆవహించుకున్నటువంటి ఈ శటమనే వాయువును కోపించు చేత వారికి పూర్వజన్మ స్మృతి పో తొలపోవలేదు అందుచేత వారు మామూలుగా బిడ్డ పుట్టగానే ఏ విధంగా అయితే ఏడుస్తాడో అలా ఏడవలేదు పాలు తాగలేదు పాకలేదు ఏ అచ్చట ముచ్చట లేనటువంటి ఇలాంటి పుత్రుని చూసుకొని చూసుకుని కారిమారణముడయనంగయ్య దంపతులు అత్యంత దుఃఖితులై అక్కడే ఆ ఆళ్వార్ తిరు తిరుక్కురుగురుకే మన స్వామి నమ్మాళ్వార్లు అవతరించిన పిదప ఆయన కృపా విశేషం చేత ఆయన ఆయన వల్ల ఇది ఆళ్వార్ తిరునగరుగా ప్రసిద్ధి చెందింది ఈ దివ్య దేశము అలా ఆళ్వార్ తిరునగరులో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్లే ఆదినాథ పెరుమాళ్ ఈ ఆదినాథ పెరుమాళ్ల సన్నిధికి వెళ్లి ఈ దంపతులు ఇరువురు కూడా ఏ అచ్చట ముచ్చట లేని ఇలాంటి బిడ్డను మాకిచ్చావేమి స్వామి నీవే స్వయంగా మా కడుపున పుడతారని మాట ఇచ్చి ఇదా నీవు చేసేది అని ప్రశ్నించగా అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్లు నమ్ ఆళ్వార్లను మా యొక్క ఆళ్వార్లను ఇక్కడ ఊయలలోని తొట్టిలో పడుకోబెట్టండి అని చెప్పగా ఇక ఈ దంపతులు అలాగే అక్కడ ఊయల కోవిల్లో ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నటువంటి ఆ ఊయరులో వదిలిపెట్టి వెనుదిరిగారు అక్కడే ఐదు సంవత్సరాలు ఈ బిడ్డలు అదే విధంగా ఉన్నారు అయితే స్వామి శ్రీవన్నారాయణమూర్తే స్వయంగా స్వామి అమ్మాళ్ళవార్లుగా అవతరించారు విశ్వక్సేనుల అంశతో అనుకున్నాం కదా మరి ఆ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ ఏం చేసి ఉండేటువంటి అనంతాళవాన్ రాకుండా ఉంటారా ఆయన కూడా నూట ఐదు సంవత్సరాల పూర్వమే అదే ఆళ్వార్ తిరునగరలో ఒక చింత చెట్టు రూపంలో వచ్చి వెలసినారట ఐదు సంవత్సరాల పిదప స్వామి నమ్మల్వార్లకి ఆ చింత చెట్టు త్వరలో వెళ్లి చింత చెట్టు రూపంలో ఉన్నటువంటి ఆ అనంతాల్వాన్ వద్దకు చేరుకొని ఆ త్వరలో ఉండాలని నిశ్చయించుకున్న తడవనే ఆ ఊయల నుంచి దిగి పాకుకుంటూ ఆ చింత చెట్టు తొరలో ధ్యానమగ్నులై ఆ స్వామి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క శ్రీచరణాలనే తలుచుకుంటూ ఆయన కళ్యాణ గుణాలను అనుభవించుకుంటూ పదహారు సంవత్సరాలు ఆ చింత చెట్టు ఏ చింత లేకుండా భగవచ్చింతనులోనే కళ్ళు కూడా తెరవకుండా ధ్యానమగ్నులై ఉండిపోయారు ఉన్నుం సోరం పరుకునీరు వెత్తిలయం తిన్నుం వెత్తిలయం ఎలా కన్నననన్న విధంగా ధారక పోషక భోగ్యాలన్నీ ఆ స్వామి తిరునామే కన్ననల్లాల్ దైవమిల్లై అన్న విధంగా కృష్ణ తృష్ణామి బోధితం అన్న చందంగా స్వామి నమ్మాళ్లు ఆ కన్నన్ యొక్క గుణానుభవంలో పదహారు సంవత్సరాల పాటు అలా ఉండిపోయారు తర్వాత మధుర కవిలు అనేటువంటి ఆళ్వార్ల యొక్క ఆళ్వారుల వలన ఈ స్వామి నమ్మ ఆళ్వార్లు ఋగ్వేద సారమైనటువంటి తిరువిరుత్తం యజుర్వేద సారమైనటువంటి తిరువాశ్రయం అధర్వవేద సారమైన పెరియ పెరిగతివందాది వీరికి అనుగ్రహించటం జరిగింది అయితే ఈ శట్టపులు వీరికే వకుళాభరణ భూషణ భాస్కరులు అని కూడా ఒక తిరునామము వీరు నిరంతరము ఆ స్వామిని ఎప్పుడెప్పుడు నన్ను తీసుకువెడతావు స్వామి ఆ గోష్టిలో చేరుస్తావు అంటూ అయ్యార్గలు కుషాంగుల ఇవ్వడం కూడా తెన్నుకోలు అంటూ ఉంటారట ఒక్కొక్కసారి ఇక ఈ లోకంలోకి వచ్చి అవతరించడం చేత చపల చిత్తులు ఇవ్వటం చేత ఒక్కొక్కసారి స్వామి వచ్చి పరమపదాన్ని అనుగ్రహిస్తానంటే నేను సింహాపాద పరుపు ఎంతలా చేరుతూ అంటూ నాకు ఆ పరమపదము అవసరం లేదు స్వామి నీ యొక్క ఎర్రని శ్రీపాదాలు నా శిరసపై ఉంచండి చాలు అంటారట మళ్ళీ అంతలోనే మారిపోయి కూవి కొం కాలము ఇన్నము కురుగాదో అంటూ నన్ను ఆ నిత్యసూరుల ముక్తు పురుషుల యొక్క గోష్ఠిలో చేర్చుట ఎన్నటికో అంటూ పరితపిస్తూ ఉంటారట ఇక స్వామి యొక్క స్వామి రమ్మాళ్ళ వాళ్ళ యొక్క ఈ దృఢ అత్యవసాయము చేత ఈయన సక్తమైపోయిన రీతిని చూసి పరమాత్మ వీరిని ధరింపజేసి ఉంచడం కోసమని పరమ పదానికి స్వయంగా తీసుకుని వెళ్లి అక్కడ వైభవం అంతా చూపించి వీరి ద్వారా జరగవలసిన కార్యం ఇంకా మిగిలిపోవుట చేత తిరిగి ఈ లీలాభిభూతిలో చేర్చడం జరిగింది ఆ తరువాత వచ్చి మనకు అనుగ్రహించింది సామవేద సారమైనటువంటి తిరువాయుముషి దివ్య ప్రబంధం ఈ తిరువాయుముషి దివ్య ప్రబంధంలో స్వామి రమ్మాళ్ళ వాళ్లు పదవ శతకములో తొమ్మిదవ దశకము సూష్విశుంభణి ముహిల్ అనే దశకంలో ఈ పరమపదం యొక్క వైశిష్ట్యాన్ని పది పాసురాలలో అత్యద్భుతంగా తమ అనుభవించి మనకు అనుగ్రహించారు ఈ విధంగా నాలుగు వేదాలకి ప్రతిరూపాలైనటువంటి నాలుగు దివ్య ప్రబంధాలని అనుగ్రహించడం చేత వేదం తమిళ్ సైద పిరాన్ అనే ఒక త్రిణామం కూడా వీరికి ఉన్నది వేదాలను తమిళంలో అనుగ్రహించినటువంటి ఉపకారకుడు అనే అర్థంతో ఆ విధంగా మనకి పది అద్భుతమైన పావుసురాలలో ఈ పరమ పదం గురించి అందంగా అనుగ్రహించారు స్వామి నమ్మాళ్ అయితే ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలకు మన పూర్వాచార్యులు వ్యాఖ్యానాలు అనుగ్రహించకపోయి ఉండి ఉంటే అనేక విపరీతార్థాలు పెడార్థాలతోటి మనం చాలా యాతన పడి ఉండేవాళ్లం తర్వాత కాలంలో మన పరమ పరమకారుణికులైనటువంటి పిళ్ై లోకాచారులు వారు అష్టాద రహస్యాలను అనుగ్రహించారు ఆ అష్టాత రహస్యాలలో ఏడవదే ఈ అర్చిరాది మార్గం అనే రహస్య గ్రంథం ఈ అర్చరాది మార్గాన్ని సూత్రప్రాయంగా పెళ్లై వారు అనుగ్రహిస్తే దానికి స్వామి మణవాళ మామనులు మనకు అద్భుతంగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు ఈ పిళ్ళై లోకాచారులు ఎవరు అనగా నంబూద్రి వరదాచార్యర్ వీరికే నంబిళ్ళై అని ఒక తిరునామను వీరికే లోకాచారులుగా కూడా ప్రసిద్ధి వీరి శిష్యులే వడక్కు తిరువీధి పిళ్లై ఈ వడకు తిరివీధి పిళ్లయ్య గారి యొక్క ప్రథమ సంతానమే పెళ్లై వారు వడకు తిరువీధి పిళ్లయ్య గారు తమ ఆచార్యులు ఎందు ఉన్నటువంటి అభినివేశంతో తమ ప్రథమ సంతానానికి వారు తిరునామం వచ్చే విధంగా లోకాచారులను తిరునామంతో పెట్టుకుని ఆచారులకి పిల్లవానికి తేడా ఉండడా అన్నట్లుగా పిళ్ల లోకాచారులను పిలుచుకునేవారు వీరి సోదరులే అజయ్య మనవాడ నాయనార్ మనకి ఆచార్య హృదయం అనుగ్రహించారు అలా ఈ లోకాచారుల వారు ఆ పరమపదానికి వెళ్ళేటువంటి దారి ఆ దారిలో ప్రయాణానికి కావలసినటువంటి ఆ యోగ్యతలు మధ్యలో ఉండే మజిలీలు అక్కడ విశేషాలు ఆ పరమాత్మ వర్ణనలతో మనకి అద్భుతంగా నాలుగు ప్రకటనలతో కూడినటువంటి అత్యద్భుతమైన రహస్య గ్రంథరాజమైనటువంటి అర్చిరాది మార్గాన్ని అనుగ్రహించారు ఈ అర్చిరాది మార్గము పరమపదానికి దారి తీస్తుందనుకున్నాం కదా ఈ పరమ తెలియ విసుంభు తిరునాడు అని పరమాకాశము అని భోగ విభూతి అని నిత్య విభూతి అని తిరు అయోధ్య అపరాజిత త్రిపాత్ విభూతి అని అనేక తిరునామాలు ఉన్నాయి త్రిపాత్ విభూతి ఎందుకంటున్నారు అంటే ఉభయ విభూతి నాయకుడు స్వామి శ్రీమన్నారాయణ మూర్తి అనుకున్నాం కదా ఇక్కడ ఉండేదంతా కూడా లీలా విభూతి పైన ఉండేది నిత్య విభూతి లీలా విభూతికి మూడు రేట్లు అధికంగా ఉండట చేత ఆ భోగ విభూతి నిత్య విభూతిని త్రిపాత్ విభూతి అని కూడా పిలుస్తారు అదే శ్రీవైకుంఠం నాలమందమిల్లదో నాడు అని కూడా అంటారు స్వామి నమ్మాళ్ళ వాళ్ళు అంతులేని ఆనందానికి నిలయమైనటువంటి ఊరు అంటూ ఇంకా కలంగా పెరునగర్ అంటూ కలత చెందని పేద నగరం అంటూ అనేక రకాలుగా సంబోధించారు ఈ పరమ పదాన్ని అలాంటి ఈ శ్రీవైకుంఠం మన చర్మచక్షువులతోటి చూడగలమా అంటే మననే కాదండి బ్రహ్మాది దేవతలకు కూడా దర్శింపడానికి కాని ప్రవేశింపడానికి కాని వీలు లేనటువంటి భవ్యమైన నగరం అంతెందుకు బ్రహ్మ మానసపుత్రులుగా ప్రసిద్ధి చెందినటువంటి సనకాదులు కూడా శ్రీవైకుంఠాన్ని దర్శించుటమాట అటుంచి మనస్సుతో కూడా కనీసం దాని యొక్క వైభవాన్ని ఊహించలేరు అంటూ స్వామి పెళ్ళై లోకాచారుల వారే ఈ అర్చిరాది మార్గం రెండవ ప్రకరణలో సనకాది హుక్కుం నెంజుక్కుం నెలమన్నిక్కే ఇరుక్కుం అంటూ అను తెలిపారు అలాంటి దివ్య నగరం చేరుట సామాన్యమైనటువంటి విషయం కాదు మరి అంత గొప్పదైన పరమపదం గురించి మన పూర్వాచారులు వరదాచారులు ప్రతినిత్యం ప్రాత సమయంలో ఈ అచిరాది మార్గం అనుసంధానం చేసుకోవాలి అంటూ పరమార్థ శ్లోక ద్వయాన్ని అనుగ్రహించారు ప్రారంభంలో మనం స్మరించుకున్నాము ఇక ఈ అచిరాది మార్గ రహస్య గ్రంథ రాజములో నాలుగు ప్రకరణాలు ఉన్నాయనుకున్నాం కదా మొదటి ప్రకరణమునందు ఈ సంసారంలో ఉండేటువంటి ఈ జీవుడు చెడు నుంచి మంచికి ఏ విధంగా ప్రయాణం చేస్తాడు అనగా అద్వేషం నుండి ఆభిముఖ్యము ఆ తదుపరి ప్రాప్తి అయినటువంటి ఆ పరమ పదానికి చేరేటువంటి మార్గము నాడి అనే నూట ఒకటవ నాడి గుండా ఈ జీవుడు పరమాత్మ తోడు రాగా ఆ అచ్చిరాది మార్గ గమనంలో ప్రవేశాన్ని గురించి తెలియపరిచారు ఇక రెండవ ప్రకరణంలో అచ్చిరాజ్ మార్గంలోని పలు లోకాలు ఏ విధంగా దాటటము ఆ తిరుమామణి మంటపం చేరటము ఆ అక్కడ ఉన్నటువంటి ప్రకృతి యొక్క వర్ణన ఇత్యాది అంశాలు ప్రస్తావించారు ఇక మూడవ ప్రకరణంలో నిరతిశయ ఆనంద నిలయమైనటువంటి ఆ తిరుమామణి మంటపంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భూ నీల సమేత ఆ వైకుంఠనాథుని యొక్క తిరుమేని సౌందర్య వర్ణన చేశారు నాలుగవ ప్రకరణంలో పరమాత్మకి ఈ ముక్త పురుషుడికి జరిగేటువంటి ఆ సంభాషణను అందంగా అభివర్ణించారు పరమాత్మ నిత్య కైంకర్యములో ఈ ముక్తుడు మునిగి ఉండటాన్ని తెలుపుతూ గ్రంథమును ముగించారు ఇదే అచ్చిరాది మార్గము ఇక దీనిని వివరంగా తెలుసుకోవాలి అంటే ఆ శ్రీయపతి అయినటువంటి ఆ సర్వేశ్వరునికి ఉభయ విభూతులు కూడా యథేష్ట వినియోగార్హంగా ఉంటాయి అయితే ఆ నిత్య విభూతిలో ఉండేవారంతానేమో ఆ సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞను ఏకాత పత్రంగా శిరసావహించి నమహ అంటూ వారికంటూ ఒక అభిప్రాయం లేకుండా అతని అభిమానానికి పాత్రులైన పెద్ద బిడ్డల వంటి వారట మరి మనము ఈ లీలా విభూతిలో ఉండేటువంటి వారము ననమేయం ఈశ్వరోహం అన్న విధంగా అతని సంకల్పానికి వ్యతిరేకంగా మలుసు మసలుకునేటువంటి చిన్న బిడ్డల లాంటి వారమట ఆ ఆ లీల నిత్య పురుషు నిత్య విభూతిలో ఉండేటువంటి ఆ నిత్యులు ముక్తులు అందరూ కూడా ఇతర దేవతలకి నమస్కారం కూడా చేయకపోతే మనమేమో దానికి వ్యతిరేకంగా ఆ ఇతర దేవతలు ఎందే ఆడి పాడుతూ ఉంటాం ఇక వారు మహాపురుషులైతే మనం అల్పులము వారు జ్ఞానము కలవారైతే మనం జ్ఞానహీనులముగా వారు తేజోమయమైన దివ్యమంగళ విగ్రహముతో పంచ ఉపనిషన్మయ శరీరముతో ఉంటే మనం హేయమైన ప్రాకృతమైన శరీరంతో పాంచభౌతిక శరీరంతో ఉంటాము ఇక వారు సర్వేశ్వరునే స్థుతిస్తూ ఉంటే మనమేమో ఈ లోకమునటువంటి నీచులను స్థుతిస్తూ వారు సర్వేశ్వరునికే దాస్యము చేస్తే భగవద్గుణామృత పానము చేస్తూ ఉంటే మనమేమో స్త్రీలకు దాస్యము చేస్తూ వారి అధరామృత పానము చేస్తూ గడిపేస్తూ ఉంటాం ఇక వారు పరమ యొక్క కైంకర్యం కొరకై అనేక దేహాలు ధరిస్తూ ఉంటే మనమేమో పుణ్యపాప అనుభవాల కోసమా అన్నట్లు అనేక జన్మలెత్తుతూ మారి మారి పలిపిరప్ప పిరందు అంటూ అనేక శరీరాలు ధరిస్తూ ఉంటాం ఇక వారు స్వామి ఎంబెరమాన్ యొక్క ఆయుధాలు మోస్తూ ఆయన ప్రక్కనే తిరుగుతూ ఉంటే మనమేమో ఈ శరీర ఇంద్రియాలు చూపినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఆ పరమాత్మ చేతి కందకుండా పరిగెత్తేటువంటి చిన్న బిడ్డలమాట ఇక చూడండి లోకంలో పిల్లలు ఎంత చెడ్డవారైనా వారిని సరిదిద్ది క్రమ మార్గంలో పెట్టడానికే చూస్తారు తల్లిదండ్రులు తప్ప వారి కర్మకు వారిని విడిచిపెట్టలేరు కదా అలాగే మనతో కలిగినటువంటి స్వాభావిక సంబంధం చేత మనలను విడిచిపెట్టలేక మనలను సరిది చక్కబరచటం కోసం అనేక అవతారాలు ఎన్ని సముద్రంలో ఎన్ని నీటి బొట్లు ఉన్నాయో ఏ విధంగా అయితే లెక్కింపలేమో అన్ని అవతారాలు ఎత్తేట ఆ పరమాత్మ అయితే మనకు తెలిసినవి దశావతారాలు మాత్రమే ఇక ఈ విధంగా అన్ని అవతారాలు ఎత్తి తిరుగుతూ ఉన్నటువంటి సర్వభూత సుహృదుడైనటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క యత్న విశేషము వలన ఒకనొకనాడు నొక అవకాశం అందు ఒకనొక చేతనుడి అందు ఆయన యొక్క కృషి ఫలిస్తుందట అలా ఫలించి ఈ ఇరుళ్ళు తరుమాజ్ఞానం అజ్ఞానంతో నిండిపోయి ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవుడు ఈ సంసారం అవిద్య రుచి వాసన కర్మలతో నిండిపోయి త్రిగుణాత్మకమై సత్వ రజో తమోగుణాలతో నిండి ఉన్నటువంటి ఈ లోకంలో ఉండే ఈ జీవుడు భాగవత సహవాసము చేత ఆ పరమాత్మ వైభవం తెలుసుకొని అతనిని చేరుకునే దారి కోసం ఒక సదాచారుణ్ణి ఆశ్రయించి ఆ సాదాచారుని ద్వారా తాపహపుండ్ర తథానామ మంత్రోయాగశ్చ పంచమహ అని పంచసంస్కారాలు పొంది జ్ఞాన అనుష్ఠానాల చేత సంసారం విరక్తి కలవాడే స్వ ఆచార్యుడి యొక్క శ్రీ సూక్తులు వింటూ నిత్య కర్మానుష్ఠానాలు చేస్తూ ఇక్కడ ఈ లౌకికం పట్ల విషయవాసనల పట్ల పూర్తి విరక్తి కలవాడే సహింపలేని స్థితిలో ఉంటాట ఏ విధంగా అయితే లంకలో అశోకవనములో సింసు వృక్షము కింద చుట్టూ ఏడు వందల మంది వికృత రాక్షస స్త్రీల యొక్క సహవాసం అసహ్యంగా భరించలేని విధంగా పిరాటి సీతా పిరాటి భావిస్తూ ఉంటారో ఈ సంసార బంధాల పట్ల కూడా అంత అసహ్య భావనతో ఉంటాడు ఈ జీవుడు సంసార యొక్క క్రౌర్యమును అనుసంధిస్తూ అతడు ఏ విధంగా ఉంటాడంటే పాము నోట్లో పడినటువంటి కప్పవలే కార్చిచ్చు కబలీకరించినటువంటి ఆడ లేడివరే రెండు పక్కలా కాలుతున్న కొర కంచు ఒక కట్టెకు మధ్య ఉన్నావటు ఒక చీమ ఏ స్థితిలో ఉంటుందో అలలతో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో మునిగిపోతున్న ఓడలో ఉన్న వారి వలే స్వామీ నాకిప్పుడు సహాయపడేవారెవరు ఇంకా ఈ సంసారంలో పడవేసి నన్ను చెడగొడతావా పంచేంద్రియాలు శత్రువుల వలె ప్రతి దుక్కు బలంగా లాగేస్తున్నాయ్యా విడవడం లేదు ఇక నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను స్వామి ఆ లక్ష్మీదేవి తోడు నీ తోడు నేను నిన్ను విడిచి ఉండలేను అంటూ పరిపరి విధాల ప్రాధేయపడతాట అలా ప్రాధాయపడగా పరమాత్మ యొక్క నిర్హేతుక జాయమాన కటాక్షము చేత అంత్య సమయములో మన హృదయంలో ఉండేటువంటి ఈ జీవుని యొక్క ఆత్మ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ స్వయంగా వెలుతురై ఒక టార్చ్ లైట్ లాగా మనకి దారు చూపిస్తూ ఉంటే మరి హృదయ స్థానంలో పరమాత్మ ఉంటే మన శరీరములో డెయి రెండు వేల నాడులలో కేవలం నూట ఒక్క నాడుల గుండా ప్రాణం పోయే అవకాశం ఉన్నదట ఈ నూట ఒక్క నాడులలో కూడా నూట ఒకటవ నాడి అయినటువంటి మూర్ధన్య నాడి సుషుమ్నా నాడి ఇది శిరస్థానంలో ఉంటుంది ఈ హృదయ స్థానం నుండి శిరస్థానం వరకు లోపలంతా చిమ్మ చీకటిగా ఉండడం చేత ఆ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మే స్వయంగా వెలుతురై దారి చూపిస్తూ ఈ సుషుమ్నా నాడి గుండా సూర్యకిరణాలను అనుసరిస్తూ ప్రణవాకార విమానములో పునరీకాక్ష నామ సంకీర్తనే పాధేయంగా ద్వయానుసంధానం చేస్తూ అర్చిరాది మార్గ గమనంలో పయనం ప్రారంభిస్తాడు ఇది మొదటి ప్రకరణం ఇక రెండవ ప్రకరణంలో ఈ అర్చి అనే మార్గానికి చేరుకున్నటువంటి ఈ జీవుడు ఈ ముముక్షువు ఆ లోక అధిదేవేత అధిదేవత చేత స్వాగత సత్కారాలు పొందుతాడు ఆ అచ్చి మార్గము నుండి ఇక దిన మార్గంలోకి అడుగు పెడతాడు దినం అనే లోకములోకి అక్కడ నుంచి పదిహేను రోజుల పక్ష లోకములోకి అడుగు పెడతాడు పరమాత్మ తోడుగా వస్తూ ఉండగా ఇక అక్కడ నుండి షడుదం మాస ఆరు నెలల పరిమితి కలిగినటువంటి ఉత్తరాయణ లోకమని నాలుగవ లోకంలోకి అడుగు పెడతాడు అక్కడ నుంచి అక్కడ కూడా అనేక స్వాగ ప్రతి ఒక్క లోకంలో స్వాగత సత్కారాలు ఉపచారాలు మంగళాశాసనాలు పొందుతూ ఇక ఐదవ లోకమైనటువంటి సంవత్సర లోకంలోకి అడుగు పెడతాడు ఈ ముముక్షువు అక్కడ నుంచి వాయు లోకంలోకి వాత అని అంటారు ఇక సూర్యలోకము తర్వాత అంసువాన్ ఇక దాని నుంచి గ్లౌ చంద్రలోకంలోకి అక్కడ నుంచి విద్యుత్ లోకంలోకి అక్కడ నుండి వరుణలోకము అది దాటిన తర్వాత ఇంద్రలోకము దీన్నే స్వర్గలోకము అంటారు ఇలా పదకొండు లోకాలు దాటాక పన్నెండవ లోకమైన బ్రహ్మలోకము చేరుతాడు ఈ ముముక్షువు అక్కడ ఆ బ్రహ్మదేవుడు కూడా స్వయంగా పరమాత్మే తీసుకువస్తున్నటువంటి ఈ ముముక్షువును చూసి సాధారణంగా ఆహ్వానం పలికి అక్కడే ఉండిపోమని చెప్పి స్వాగత సత్కారాలు చేయగా అతని యొక్క ఆహ్వానాన్ని కూడా బ్రహ్మదేవుని యొక్క ఆహ్వానాన్ని కూడా ఈ ముముక్షువు సున్నితంగా పరమ పరమపద దిశగానే పయనిస్తాడు ఇలా పన్నెండు లోకాలను దాటుకున్నటువంటి ఈ జీవుడు ఈ ముముక్షువు పాంచభౌతిక శరీరంతో మాత్రమే దాటుతూ ఉంటాడు ఏ విధంగా ఈ నూట ఒకటవ నాడి సుషుమ్న నాడి నుండి బయటకు వచ్చేటప్పుడే ఈ బాహ్య అంతఃకరణాలలో అంతఃకరణాలు ఆ ప్రాణములో ఆ ప్రాణము ఆత్మలో చేరిపోయి సూక్ష్మ పాంచ భౌతిక శరీరముతో ఈ ముముక్షువు ప్రయాణం చేస్తాడు ఈ పన్నెండు మార్గాలు ఈ పన్నెండు లోకాలను కూడా కలిపితే ఒక అండము అంటారు అలాంటి ఈ అండాన్ని దాటి అండకటాహం దాటి ఇలా అనేక అండాలు కలిస్తే ఏర్పడే ఆ బ్రహ్మాండాన్ని కూడా దాటి ఇంకా అనేక కోట్ల బ్రహ్మాండాలు కలిస్తే ఉండేటువంటి ఆ ప్రకృతి మండలము ఆ ఆవరణలు దాటి ఆ ప్రకృతి మండలాన్ని దాటి విరజానది తీరానికి వస్తాడు ఈ ముముక్షువు ఇక్కడ వరకు కూడా పృథ్వీ అప్పు తేజో వాయు ఆకాశాల సమ్మిళితమైనటువంటి సూక్ష్మ పాంచ భౌతిక శరీరం కలవాడవుతాడు ఈ ముముక్షువు ఇక్కడ ఆ విరజానది నీతి స్పర్శ చేత అనేక వేల సూర్యులు ఉదయించినట్లు కంటితో కూడా చూడటానికి శక్యము కానటువంటి ప్రకారంగా నిరవధిక తేజస్సు కలిగిన పరిశుద్ధమైన ఆత్మగా మారుతాడు ఈ ముక్త పురుషుడు ఇప్పటి వరకు కూడా ముముక్షువుగానే పిలువబడతాడు ఈ జీవుడు అలాంటి ఈ ముక్తపురు ఈ విరజానదిలో స్నానమాచరించగానే ముక్త అనే ముక్తుడుగా పిలవబడతాడు ఈ విరజానది ఆవల వడ్డుకు చేరగానే అక్కడ అమానవ కరస్పర్శ చేత పరమేష్ఠి పుమాన్ విశ్వ నివృత్తి సర్వహ అనేటువంటి పంచ ఉపనిషన్మయ శరీరాన్ని పొంది సారూప్య మోక్ష స్థితిని పొందుతాడు ముక్తుడు మోక్షము ఒకటే అయినప్పటికీ నాలుగు దశలలో అనుభవిస్తాము అవే సారూప్య సాయుధ్య సాయో సాలోక్య సామీప్య మోక్షస్థితులు వీటిలో మొదటిది సారూప్య మోక్షస్థితి అనగా ఆ పరమాత్మ ఆ వైకుంఠనాథుని వంటి శరీరము అటువంటి రూపము అదే ఇప్పుడు ఈ జీ ఈ ముక్త పురుషుడు పొందాడు సారూప్య మోక్షస్థితిని పొందాడు అయితే సాలోక్య ఆ స్వామి ఉండేటువంటి లోకానికి చేరటం సాలోక్య మోక్షస్థితి సామీప్య ఆ స్వామికి అతి దగ్గరగా ఉండేటువంటి స్థితి సామీప్య మోక్షస్థితి సాయుధ్య ఆ స్వామిలోనే చేరటం ఆయనకి నిత్య కైంకర్యం చేయటం ఇవే ఈ మోక్ష దశలలో ఉండే నాలుగు రకాల దశలు ఇక మొదటిది సారూప్య మోక్షస్థితి పొందాడు కదా ముక్తుడు అయితే పూర్తి ఆ పరమ పదనాధిని ఏ విధంగా అయితే ఉంటాడో అలాగే ఉంటాడు ఈ ముక్త పురుషుడు ఈ సారూప్య మోక్ష స్థితిలో అయితే రెండే తేడాలు ఉంటాయి ఆ శ్రీ శ్రీవత్సం రెండు ఈతని చెంత ఉండవు అనగా ఆ తాయార్లు శ్రీవత్సం అనే పుట్టుమచ్చ మాత్రము ఈ సారూప్య మోక్ష స్థితిని అనుభవిస్తున్నటువంటి ముక్త పురుషుడుకు ఉండదు ఇక ఈ అమానవ కరస్పర్శ చేత సౌందర్యాది గుణాలకు ఆకారమై సొత్త సత్వమయమై భగవద్ అనుభవైక పరికరమైనటువంటి శరీరాన్ని ధరిస్తాడు ఈ ముక్తపురుషుడు అటువంటి ఈ ముక్త పురుషుడు పరమపదం దగ్గరకు చేరుకుంటూ ఉంటాడు ఈ పరమపద వైభవం మరి శనకాదులకు కూడా ఊహకు కూడా అసాధ్యం అనుకున్నాం కదా అలాంటి ఈ పరమపదానికి చేరే ముందు ఐదు వందల మంది అప్సరసలు ఎవరు వీరందరూ కూడా ఆ పరమాత్మ యొక్క ధరిచి విడిచినటువంటి మాలలు శేషమైనటువంటి దివ్య మాలికలు దివ్య వస్త్రాలు దివ్య అంజనము దివ్య ఆభరణాలు దివ్య గంధాలు ఇత్యాది బ్రహ్మాలంకారాలన్నీ కూడా ఈ ముక్త పురుషుడికి ఈ ఐదు వందల మంది అప్సరస స్త్రీలు స్వయంగా పరమాత్మే ఆదేశించగా వచ్చి వీరికి చేస్తూ ఉంటారు ఈ బ్రహ్మాలంకారాలన్నీ కూడా ఈ విధంగా ఆ పరమాత్మే స్వయంగా ఆయన సంకల్పించి పంపించినటువంటి ఆ దివ్య విమానము ఏ విధంగా ఉంటుంది ఆ దివ్య విమానం అంటే అనేకమైనటువంటి ధ్వజములతో విధానములతో ముత్యాల మాలల చేత అలంకరింపబడి ఉన్నటువంటి ఆ స్త్రీల చేత అందంగా ఉంటుందట ఆ దివ్య విమానము ఈ దివ్య విమానము వచ్చే లోపు ఇక్కడ ఆయురం హరదం అనే సరస్సులో కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు ఈ ముక్తపురుషుడు తిల్లై వృక్షం కింద ఐరం మదం అనే సరస్సు దగ్గర భగవత్ ప్రేమను తనలో నింపుకొని పరమాత్మ సంకల్పం చేత వచ్చినటువంటి ఈ దివ్య విమానంలో గరుడాళ్వార్ల పైన వేయించే గరుడాళ్వార్లే స్వయంగా ఈ పురుషుణ్ణి తీసుకుని వెళుతూ ఉండగా ఆ పరమపద గోపుర ద్వారం వద్దకు ప్రవేశిస్తాడు అక్కడ ఆ గోపురానికి దాసోహం సమర్పించి ఉండేటువంటి ఆ ద్వారపాలకులు క్షేత్రపాలకుల అనుమతితోటి లోనికి ప్రవేశిస్తాడట ఈ ముక్త పురుషుడు ఇలా ప్రవేశిస్తే చివరికి అనేక ప్రాసాదాలు ఆ పరమపదం లోపలికి ప్రవేశించగానే అక్కడ అనేకమైనటువంటి ప్రాసాదాలు కనిపిస్తూ ఉంటాయి ఈ ముక్త పురుషుడికి ఏ విధంగా ఒక ప్రాసాదంలోనేమో అనేక మంది వచ్చి మనకి ఒక సెలబ్రిటీ ఎవరైనా వస్తున్నారు అంటే ఏ విధంగా అయితే హడావుడి చేస్తామో అతన్ని ఆహ్వానం పలకడం కోసం రెడ్ కార్పెట్ పరిచేసి పువ్వులతోటి స్వాగతం పలుకుతూ రకరకాల దీపావళి బాణాసంచా కాలుస్తూ మంది అందంగా ఈ రహదారులన్నీ కూడా అలంకరించి చేయగా ఏ విధంగా అయితే స్వాగత సత్కారాలు చేస్తామో ఆ విధంగా అనాదిగా జన్మలెత్తుతూ ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ జీవుడు ఈ సంసారంలో ఉంటున్నప్పటికిన్నీ కూడా తననే తలుచుకుంటూ బాధపడుతూ తన దగ్గరికి రావడం కోసం ప్రయాసపడుతున్నాడని గ్రహించినటువంటి పరమాత్మ తన నిర్హేతుక కృప చేత వీరిని అనుగ్రహించడం కోసం ఆ పరమపదానికి వేంచేపు చేయడం కోసం అని అక్కడ ఉన్నటువంటి నిత్య పురుషులు ముక్త పురుషుల చేత నిత్యముక్తుల చేత అక్కడ పరమపదంతం కూడా స్వయంగా అలంకరించి పూర్ణ కుంభముల చేత పూర్ణంగా స్వాగతం పలికిస్తూ ఉంటారట అలాగా వీరందరూ కూడా నిత్య పురుషులు ముక్త పురుషులు నిత్య నిత్యులు ముక్తులు అంతా కూడా వచ్చి వీరికి స్వాగతం పలుకుతూ ఉంటదా ఈ ముక్త పురుషుడికి అలా అనేక ప్రాసాదాలతో కూడి ఉన్నటువంటి ఆ పరమ పదములోకి ప్రవేశిస్తున్నాడు ఈ ముక్త పురుషుడు అయితే ఇక్కడ ఈ ముక్త పురుషుడు ప్రవేశించేటప్పటికి ఒక ప్రాసాదం దగ్గర అనేక స్వాగతోపచారాలు జరిగిన తర్వాత మొదటగా ఆచార్యులు వారిని సేవించుకుంటారట ఆ ప్రాసాదములో మరి భగవల్లాభం ఆచార్యనాలే అన్నారు కదా అందుచేత ముందుగా ఆచార్యుల యొక్క దర్శనం తీసుకుని వారి యొక్క అనుమతి తీసుకొని ఇక రెండవ ప్రాసాదంలోకి అడుగు పెడతారు అక్కడ ఎవరు ఉంటారు అంటే భగవద్ రామానుజుల వారు ముక్కోలు పిడితముని వీరికే భాష్యకారులు అని కూడా తిరునామం కదా అలా భగవద్ రామానుజుల వారిని సేవించుకొని వారి తిరువడిగళ్లకు దాసోహాలు సమర్పించుకొని ఈ ముక్త పురుషుడు ఆ ప్రాసాదం కూడా దాటి మరొక ప్రాసాదంలో కడుగు పెడితే అక్కడ పన్నెత్తిరాళ్ళ వారులు వేయించేసి కనబడుతూ ఉంటారు మనం ముక్త పురుషుడికి ప్రతి ఒక్క ప్రాసాదంలో కూడా అక్కడక్కడ ఉండేటువంటి ఆ స్థానంలో ఉండేటువంటి వారందరూ కూడా వచ్చి ఈ ముక్త పురుషుడికి అనేకమైనటువంటి ఉపచారాలు అలంకారాలు చేస్తూ మంగళ ఆ శాసనం చేstu ఇతని యొక్క కాళ్ళు కడిగి తన శలసన జల్లుకొని అప్పుడు లోపలికి తీసుకువెళ్ళగా అక్కడ ఈ ఒక ప్రాసాదములో పన్నైద్ర ఆల్వార్లు వేయించేసి కనబడుతూ ఉంటారు ముక్తపురుషిడికి ఏ విధంగా పోయిగయ్య ఆల్వార్ పూద తాల్వార్ పేయ ఆల్వార్ తిరుమళిసై ఆల్వార్ శ్రీనం మధుర కవి குலசேகராழ்வார் ஆழ்வார் ஸ்ரீபெரியாழ்வார் சூடி கொடுத்தா நாச்சியாறு தொண்டரடி பொடியாழ்வாரே திருப்பானாழ்வார் திருமங்கையாழ்வார் திருப்பான ஆழ்வார் திருமங்கையாழ்வார் ஆழ்வார்கள் திருவடிகளே சரணம் நம் ஆழ்வார் திருவடிகளே சரணம் எம்பெருமானார் திருவடிகளே சரணம் பெரிய ஜியர் திருவடிகளே சரணம் ஆழ்வார் எம்பெருமானார் ஜியர் திவ்ய திருவடிகளே சரணம் అంటూ ఈ ముక్త పురుషుడు ప్రతి ఒక్క ఆళ్ళార్ల యొక్క ఆ దివ్య తిరువడి గళ్లకు దాసోహాలు సమర్పించుకుంటూ ఆ ప్రాసాదాన్ని కూడా దాటి ఇక విశ్వక్సేనుల వారు ఉండేటువంటి ప్రాసాదం దగ్గరికి వేయించేస్తారట అక్కడ వేయించేసేటప్పటికీ ఆ విశ్వక్సేనుల వారు మరి తమ పట్ట తీసుకొని సూత్రవతిని ఈ ముక్త పురుషుడి యొక్క వైభవాన్ని వారికి వివరిస్తూ ఉంటారట తమ తమ గృహాలకు తీసుకువెళ్లి ఆ ప్రాసాదంలో వారి యొక్క వీరి యొక్క వైభవాన్ని ఈ జీవుడు ఈ లీలా విభూతిలో ఉంటూనే ఈ నిత్య విభూతి వరకు అనేక ప్రయాసలు పడి పరమాత్మ యొక్క నిర్హేదుక కృప చేత ఇన్నాళ్ళకి ఆయన కృపా విశేషం చేత ఈ పరమపదానికి అడుగు పెడుతూ ఉన్నాడు అలాంటి అంటూ ఈ జీ ముక్త పురుషుడి యొక్క వైభవాన్ని భార్యలకు విసిదపరుస్తూ ఆ ముక్త పురుషుడి యొక్క కాళ్లు కడిగి తాను శిరస్సుపై చల్లుకొని తన భార్య శిరస్సుపై కూడా చల్లి అతనికి మంగళాశాసనం చేసి ఇక ముండిపోమనగా ఈ ముక్త పురుషుడు అందరి యొక్క ఆహ్వానాల్ని సున్నితంగా తిరస్కరించినట్లుగానే తిరస్కరించి మరి ఒక ప్రాసాదంలోకి అడుగు పెడితే అక్కడ పెరియ తిరువడి స్వయంగా గరుడాళ్ళవారు ఇందాక విమానం మీద తీసుకొని వెళ్ళారు మనల్ని అలాంటి మనము అంటే ఇక్కడ ఆ ముక్త పురుషుడు ఎవరండి మనమే ఆ భగవద్ రామానుజాచారులు వారి తిరువడి సంబంధం చేత కొన్ని స్వామి యొక్క నిర్హేతుక కృపా విశేషము చేత ఈ పరమపదం చేరుకునేటువంటి ఈ ముక్త పురుషుడు ఎవరో కాదు ఈ లోకంలో ఉండేటువంటి మనమే ఒకనాటికి ఒక జన్మకు కాకపోతే ఒక జన్మకి ఆ విధంగా అక్కడికి చేరుకుంటాం కదా అలా ఈ పెరియ తిరువడే ఆ గరుడాళ్ళ వార్లనే మనకి స్వాగత సర్కారాలు సమర్పిస్తూ విశ్వక్సేనుడు వారు ఏ విధంగా అయితే అన్ని సత్కారాలు చేశారో వీరు కూడా అలాగే సత్కారాలు చేయగా తర్వాత వీరొక ప్రాసాదంలో కడుగు పెడితే అక్కడ ఎవరుంటారు ఆది శేషుడు శేషత్వము అంటే దాసత్వము కైంకర్యము చేయటం అలా ఆ పరమాత్మ శ్రీమన్నారాయణ మూర్తికి అనేక రకమైనటువంటి కైంకర్యాలు ముందుండి చేసేటువంటి వాడు ఆది స్థానంలో ఉంటాడు కనుకనే ఆదిశేషుడు అనేటువంటి తిరునామం వీరికి వీరే తిరు అనంతాళ్వాన్ నివాస శయ్యాసన పాదుక ఇత్యాది కైంకర్యాలన్నీ పెరుమాళ్ల తిరువుళ్ళానికి తగినట్లుగా చేసేటువంటి మన తిరు అనంతావాన్ ను కూడా అక్కడ వేయించేసి ఉండి అలా మనల్ని ఆహ్వానించగా అనేక ప్రాసాదాలు దాటి పెద్ద వీధి గుండా లోపలికి ప్రవేశించి అక్కడికి చేరేటప్పటికీ మేలిమి బంగారంతో చేయబడి దగదగా మెరిసిపోతున్నటువంటి ఆ కోవెలను సమీపిస్తారు ఈ ముక్త పురుషుడు అక్కడ సమీపించగానే అక్కడ ఉండేటువంటి ధ్వజస్తంభానికి శ్రీవైకుంఠాయ దివ్య విమానాయ నమ అంటూ దండం పెట్టేస్తూ ఉంటారు ఇక ప్రతి చోట దాసోహాలు సమర్పించటమే కదా మన స్వరూపము ఆ విధంగా ఈ ముక్త పురుషుడు కూడా అక్కడున్నటువంటి ధ్వజస్తంభానికి పూర్తి దాసోహాలు సమర్పించుకొని ఇక అక్కడున్నటువంటి ఆ పరమ పదాన్ని ఆ వైభవాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉంటారు పెళ్ళే లోకాచారులు వారు ఏ విధంగా ఉంటుందట అప్రాకృత పుష్పములతోటి పూర్తిగా నిండిపోయి ఉంటుందట పరమపదం అంతా కూడా ఇక్కడుండేటువంటి పుష్పముల వలె ప్రొద్దున వికసిస్తే సాయంత్రానికి ముకులించుకుపోయేటువంటి పుష్పములు కాదు అప్రాకృతమైనవి ఆ పరమపదములో కాల పరిణామం అనేది ఉండదు పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు ఏమీ ఉండవు అంతటినీ కూడా శాసించేది ఎవరు అంటే నిరంకుశ స్వాతంత్ర్యం కలిగినటువంటి స్వామి శ్రీమన్నారాయణమూర్తి ఆ వైకుంఠ నాథుడు కనుక అతని నియమనంలో ఉండేటువంటి ఆ పరమపదములో కాల పరిణామం అనేది ఉండదు అందుచేత అక్కడ అప్రాకృత పుష్పములతో సాంద్రమై మకరందం ప్రవహిస్తున్నట్లుగా కల్ప వృక్షములతో తోటలతోటి నానా విధములైనటువంటి పుష్పములతో నానా విధములైనటువంటి రత్నములతో చేయబడినటువంటి లీలా మంటపాలతోటి ఈ రత్నాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనకి గోదాతాయాలు అనుగ్రహిస్తారు నిర్మలమైన రత్నాలు తూ మణిమడులు అంటూ రెండు రకాలు ఉన్నాయి అంటూ నిర్మలము అనగా ఒకప్పుడు మలినం కలిగి ఇప్పుడు శుద్ధం చేయబడినటువంటి రత్నములు అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ పరమపదంలో ఉండేటువంటివి ఎటువంటివి అంటే తోమణి మణులట పరిశుద్ధమైన మణులతో ఏర్పాటు చేయబడినటువంటి లీలా మంటపాలతోటి మరి ఆశ్చర్యజనకములైనటువంటి క్రీడా పర్వతాలతోటి ఇక ఆ శ్రీవైకుంఠనాథుకి బిరాటి మారులకు లీలాపరికలాలై చెవులు గింగురమనట్లుగా భోగ్యమైన పలుకులు పలికేటువంటి ఆ చిలుకలు గోరు వంకలు నెమళ్లు కోకిలు ఇక మాణిక్యాలు ముత్యాలు అయితే చెప్పనే అవసరం లేదు అలా మాణిక్యాలు ముత్యాలతో పూర్తిగా నిండిపోయి మెట్లతో సహా అక్కడ ఉండేటువంటి మెట్లు కూడా మాణిక్యాలు ముత్యాలతోనే ఉంటాయట ఇంకా ఆ నిత్యముక్తుల యొక్క హృదయాల వలె చల్లగా స్వచ్ఛంగా అమృత రసమయమైనటువంటి జలాలతో నిండి ఉంటాయట అక్కడ ఉండేటువంటి తటాకాలన్నీ ఇక అక్కడ ఉండేటువంటి ఆ పక్షి సంఘాలు ఇవన్నీ కూడా వ్యాప్తమై తుల్లి అత అక్కడ ఉండ మొత్తం అంత మకరందము ప్రవాహంగా ఉంటుందట ఏదో తేనే కాదండి మకరంద ప్రవాహమట ఇక సుందర స్త్రీల యొక్క ముఖాల వలె ఆ నేత్రాల వలె ఉండేటువంటి ఆ తామరలు ఎల్ల ఎర్రటి కలువలు ఆ ప్రాకృత నిండిపోయి ఉంటుంది అక్కడ ఉండేటువంటి తటాకాలన్నీ కూడా సముద్రాలంతా ఉంటాయట అక్కడుండే తటాకాలంతా కూడా ఇక నానా విధ పుష్ప పర్యంకముల చేత పుష్పములు ఆవహించి ఉన్నటువంటి ఆ మకరందంలో మునిగి ఆ ప్రవాహములో అక్కడ ఉండేటువంటి ఆ తుమ్మిదలన్నీ కూడా ఝుంకారాలు చేస్తూ ఉంటే ఆ దివ్య గాంధర్వముల చేత అక్కడ ఉన్నటువంటి సౌందర్యం అంతా కూడా ఈ ముక్త పురుషుణ్ణి మైమరు పెంచపచేస్తూ ఉంటుందట అక్కడ దివ్య ఉద్యానాలను అన్నిటినీ కూడా నానా రత్నాల చేత ఏర్పాటు చేయబడినటువంటి స్థలాలు ఆ దివ్య ఉద్యాన వనాలు అనేక వేల రత్న స్తంభాలతో అలంకృతమైపోయి ఆ పరమ పరమం అంతా కూడా ఆ నిత్య విభూతి అంతా కూడా ఏ విధంగా ఉంటుంది ఎంత వైశాల్యంగా ఉంటుంది అంటే ఇక్కడ లీలా విభూతిలో అక్కడ నిత్య విభూతిలో ఉన్న వారందరినీ కూడా చేరిస్తే ఒక మూలకు కూడా సరిపోడట అంత వైశాల్యం కలిగి ఉంటుందట అందుకనే మనం ఇందాకనే అనుకున్నాం కదా త్రిపాతి విభూతి అని కూడా దీనికి ఒక పేరు అని అలాగా ఇంకా తామర పువ్వులు ఎర్ర కలువులు చందనము అగరవర్తి కర్పూరము ఇంకా అన్ని కలిపి వస్తున్నటువంటి ఆ సువాసన వెదజల్లేటువంటి మలయ మారుతాలతో మంద మారుతంతో నిర నిరతయ్య ఆనంద నీల విరాజులుతున్నటువంటి ఆ తిరుమామణి మంటపాన్ని సమీపిస్తాడు ఆఖరికి ఈ ముక్త పురుషుడు ఇక అక్కడికి సమీపించగానే ఆనందమణిమయ మంటప రత్నాయ నమ అంటూ ప్రతి ఒక్క స్తంభానికి ఇక్కడ దాసోహాలు సమర్పించుకుంటూ ఆ తిరుమామణి మండపంలో చేరేటప్పటికి లోపల అనేక వేల స్తంభాలు ఉంటాయట ఇక్కడ వేల స్తంభాలు అంటున్నారంటే ఒక వెయ్యి కాదండి ఆయిరం స్తంభాలు ఆయురం పణామణలన్నా ఆయురన్నా వేయి అంటే ఒక్క వెయ్యి అనే కాదు అనేకము పలు అనటానికి ప్రతీకగా ఆయురం అని అంటారు ఇక్కడ ఆ విధంగా అనేక స్తంభాలుగా ఉన్నటువంటి ఈ తిరుమామణి మండపం ఆ ప్రతి స్తంభం కూడా తూమని మణులతో చేయబడి ఉంటే ఆ స్తంభాలు అచేతనమైనప్పటికి అక్కడే ఉంటూ ఆ స్వామి పరమపదనాథుని నిత్యము సేవించుకుంటాయి కదా అనే ధ్యాసతోటి ఈ ముక్త పురుషుడు ఒక్కొక్క స్తంభానికి కూడా దాసోహాలు సమర్పించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ఆ చుట్టూ కూడా తిరుమామణి మండపము ఆ పరమపదము మొత్తంగా కూడా సామవేద గానం ఆహా ఆహాహోహా ఊహా అంటూ అక్కడ సామవేద గానం ప్రతిధ్వనిస్తూ ఉంటే అక్కడ అంత ముక్తులు నిత్యులు అందరూ కూడా వేయించేసి ఉంటే వారి మధ్య నుంచి దాటుకుంటూ ఆ మండపం మధ్యలోకి చేరుకుంటాడు ఈ ముక్త పురుషుడు ఇక ఆ మండపం మధ్యలోకి చేరగానే ఆ చేరే దారిలో ఈ ముక్తులందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే ఆ నిత్యులు అంటే అనంతగరుడ విశ్వసేనాదులు ఇక ముక్త పురుషులు అంటే ఇక్కడ నుండి అనేక మార్లు అనేక జన్మలు నానా విధములైనటువంటి కష్టాలు పడి అనుభవించి చివరికి ఆ స్వామి నిర్వే నిర్వహదు కృప చేత అక్కడికి చేరుకున్నటువంటి ఆ పురుషులు జీవుళ్లే ముక్త ముక్తులు అయిన తర్వాత ముక్తులు అంటారు ముక్త పురుషుడు ఈ ముక్త పురుషుడి కన్నా ముందు చేరినటువంటి ఈ ముక్తులందరూ కూడా ఆహా నేను సమీపించానే స్వామిని కైంకర్యం చేసుకోగలుగుతున్నానే ఆహా స్వామి ఇదే కదా మాకు ఇంకేం కావాలి అంటూ కొంతమంది అంటూ ఉంటారట అక్కడ ఉండేటువంటి ముక్తులు కొంతమంది ముక్తులేమో నా నీచత్వాన్ని కూడా నీ మనసునంత తలుచుకోకుండా నన్ను కలిశావే స్వామి నీ సౌశీల్యాన్ని నేను ఏ విధంగా అప్పగొడగలను స్వామి నీవే చెప్పవయ్యా అంటూ కొంతమంది ముక్త ముక్తులందరూ కూడా అక్కడ పలుకుతూ ఉంటే తిరునారాయణ అష్టాక్షరి మంత్రాన్ని అనుసంధిస్తూ కొంతమంది విచ్ఛేదం లేకుండా చెప్తూ ఉంటే కొంతమంది ఏమో మంత్ర అనుసంధానం చేసుకుంటూ ఉంటే ఇక కొంతమంది ఏమో ప్రబలమైనటువంటి పాపాలు తీ అట్లాంటి నన్ను కూడా నీవు చీల్చి వేస్తున్నట్టు నా పాపాలను కూడా చీల్చివేసేటువంటి అద్భుతమైన గుణ సంపత్తి కలవాడా అంటూ ఆ స్వామిని స్థుతిస్తూ ఉండేటువంటి కొంతమంది ముక్తులైతే నమహ నమహ అని చెప్పేటువంటి కొంతమంది ముక్తులు ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రళయ ముందు ఉండే అల్లాడేటువంటి వారి వలె ఈ ఆనంద సముద్రంలో అల్లాడి ఈ నిత్య ముక్తులు చెబుతున్నటువంటి ఆ చెవులకు భోగ్యములైన రుచువులైన శబ్దాలను వినడం చేత ఇంతకు ముందు సంసారంలో క్రూరమైన మాటలు విన్న కఠినమైన మాటలు విన్న కష్టం అంతా పోయేలాగా చెవికి ఆహారం కలుగుతూ ఉన్నట్లుగా ఈ ముక్త పురుషుడు ఆనందంగా ఆ దివ్య స్థానాన్ని ఆ మండపం తిరుమామణి మండపంలో మధ్యలో ఉన్నటువంటి ఆ దివ్య స్థానం దగ్గరకు వస్తాడు ఈ ముక్త పురుషుడు అక్కడ ఉంటుంది శ్లాఘ్యమైనటువంటి సింహాసనం ఏ విధంగా ఉంటుందట ఈ సింహాసనము అంటే కూర్మాసనం మీద ఒక పద్మము పన్నెండు రేకుల పద్మము ఆ పన్నెండు రేకుల పద్మము పైన విచిత్రమైన దివ్య యోగ పర్యంకము ఒకటి ఉంటుంది ఇది ఏ విధంగా ఉంటుంది అంటే తిరు అనంతావానే ఆ పర్యంకము ఆయురం పణామణలతోటి అనేకమైనటువంటి మణులతోటి చల్లని కాంతిదైనటువంటి తిరుమేనక కలవాడైనటువంటి ఆ అతిరు అనంతాల్వాన్ తెల్లగా మెరిసిపోతూ ఉంటే శ్వేత వర్ణంలో దాని మీద నల్లని తిరుమేనితోటి ఆ పరమపద వైకుంఠ నాదుడు ఎంత అందంగా అమరి ఉంటాడంటే అతనికి కుడి పక్కనేమో శ్రీదేవి తాయార్లు ఎడమ పక్కనేమో భూమిదేవి నీలాదేవి తాయార్లతోటి ఏ విధంగా అనేక వేల సూర్యులు ఉదయించినట్లు ఉన్నటువంటి ఆ ఫణామణములను ఫణామణములు అనేక ఆయురం ఫణామణములు అనుకున్నాం కదా తిరు అనంతావాన్ యొక్క ఆ ఫణామము నందు ఉన్నటువంటి ఆ మణులను ప్రతిఫలిస్తూ ఉండంగా ఈ నల్లని తిరుమేని తోటి ఉన్నటువంటి ఆ స్వామి ఆ స్వామిని కూడా తన పూర్తి చేత పూర్ణుడిగా చేసేటువంటి పూర్తి కలిగినటువంటి ఆ శ్రీదేవి తాయారులు పరిమళానికి కూడా పరిమళమాద వసగేటువంటి సుందరమైన కేశపాసం కలిగినటువంటిది మరి అలాగే ఆ పుండరీకాక్షుణ్ణి కూడా తనకు విధేయుడుగా తన సౌందర్యములను ఉక్కిరి ఉక్కిరి చేసేసి తన ఎందు మగ్గనముగా చేయగలిగినటువంటి ఆ సౌందర్యము విశాలమైన నేత్రములు కలిగినటువంటి ఆ తాయార్లు ఇంకా చెప్పాలంటే నోటితో చెప్పినంత మాత్రమే కందిపోయేటువంటి సౌందర్యం కలిగినటువంటి పేసు పిసుకుంబడియాన సౌకుమార్ ఎమన్ అంటారు పెళ్ళాచారుల వారు అలాంటి అద్భుత సౌందర్యవసి చల్లని పద్మవాసిని అయినటువంటి ఆ లక్ష్మీ తాయార్లు ఆయన ఆ లక్ష్మీ తాయార్లు కుడి చేతి వైపు వేంచేసి ఉండగా ఎడమ చేతి వైపు ఆమె కన్నా కూడా ఇంకా కూడా భోగిత ప్రకర్ష కలిగి ఉండి భోగ్యత ప్రకర్షణ కలిగి ఉండి ఆ స్వామి పక్కన ఉన్నటువంటి ఆ భూమిదేవి నీలాదేవి తాయార్లు పిరాటిమార్లు ఇద్దరు కూడా వేయించేసి ఉండగా క్షమ దయ మిగిలినటువంటి గుణాలలో నోటితో చెప్పసక్యము కానటువంటి సౌందర్యము కూడా కలిగి ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవికి మల్లేనే వీరిద్దరు నాట్యమార్లతో ఎడమ పక్కన వేయించేసి ఉండగా పరమ పదనాథుడు ఎడమ పాదము కిందకు సాచి కుడిమ పాదము మడిచిపెట్టి ఎంత దివ్య తిరుమేనితో వెలిగిపోతూ ప్రకాశవంతంగా ఉంటారంటే ఇక్కడ ఈ ప్రకరణలో ఆ పరమపద వైకుంఠనాథుని యొక్క వర్ణన చేస్తారు మనకి పెళ్ళై లోకాచారుల వారు అద్భుతంగా నల్లని మేఘము వెండి కొండపై కబళీకరించిందా అన్నట్లుగా అవగాహించి ఉంటారు స్వామి ఇక ఆయన తిరుముఖ మండలం యొక్క కాంతి ప్రవాహము ఊర్ధ్వముఖంగా ఎలా ప్రవహించిందో అన్నట్లుగా ఆ ఉభయ విభూతి నాయకుడికి ఆదిరాజ్య సూచకమైనటువంటి ఆ తిరుముడి నీండ పెద్ద ముడిని ధరించి ఉంటాడేమో ఆ స్వామి కేవలం కిరీటం మాత్రమేనా ఆ కిరీటమునికి అప్రాకృతంగామైనటువంటి ఆ మాలను ఆ తులసి మాలను ఏ విధంగా తేనెలూరుతూ అనేకమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి తిరు తుజాయిమాల ఇక్కడ ఉండేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి మన లీలా విభూతిలో ఉండేటువంటి తులసిమాల కాదట అది చుట్టుకున్నప్పటికీ కూడా ఆ కిరీటం యొక్క అందం ఇంకా పెరుగుతుంది తప్ప తరగదట అలాంటి తులసిమాల చుట్టుకున్నటువంటి ఆ యొక్క కిరీటము ఇక చూచువారి నేత్రాలకు మనసును చీకటి కమ్మినట్లుగా చేసేటువంటి నల్లని ఉంగరాలు ఉంగరాలుగా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క కేశ పాసము ఇంకా అష్టమి నాటి చంద్రుని నుండి అమృత పడుతుందా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ పాల భాగము ఆ వైకుంఠనాథుని యొక్క పాల భాగము మీద అక్కడక్కడ ఉన్నటువంటి ఆ చిరు చెమటలు ఆ స్వేద ఆ స్వేదము అక్కడ ఉన్నటువంటి ఇంకా తొలి తులసి పరమళము వెదజల్లేటువంటి నల్లని చల్లని పొడవైనటువంటి ఆ కుంతలాలు ఇంకా చిరు చెమటను పట్టినాయి అనుకున్నాం కదా అలా అలాంటి పాల భాగము ఇంకా ఆ స్వామి యొక్క నేత్రములను వర్ణిస్తున్నారు నల్లనై రెండు తామర పుష్పములను మదనము మదము చేత అణిచిపెట్టినట్లుగా ఉన్నటువంటి రెండు తుమ్మిద పంక్తుల వలె సారంగమనే ధనువు ఏ విధంగా అయితే వంగి ఉంటుందో అలాంటి సుందరమైన కనుబములట ఇంకా ఇది మాత్రమేనా అంటూ ఉభయ విభూతి ఐశ్వర్యాన్ని కూడా తన కంటితోనే శాసించగలిగేటువంటి తిరు నేత్రములు సూర్య తిమిరములు రెండు కలవవండి వెలుగు నీడలు ఒకే చోట ఉండవు అయినప్పటికీని మనకి ఆ సూర్య చంద్రులతో పోల్చారు పెళ్లి లోకాచారుల వారు ముందుగా అయితే సూర్యుడికేమో రాహుకేతువుల నుంచి దోషం ఉంటే చంద్రుడికేమో పదిహేను పదిహేను రోజులు పక్షం రోజులు వృద్ధి పక్షం రోజులు క్షయము ఉన్నాయని చెప్పి ఇక ఆ సూర్య చంద్రులు కూడా స్వామి యొక్క దివ్య తిరునేత్రాలకి ఉపమానం కావు అంటూ పుండరీకములు వంటి నేత్రములు అంటూ ఆ నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఇక అలాగే ఆ స్వామి యొక్క నేత్రములు ఆ తదుపరి కల్పవృక్షము యొక్క లతయో లేత లేత చిగురో అని మనకి సందేహం కలుగుతుగా సుందరమైన నాసికము ఇక ఆ నాసికము తర్వాత ఆ దివ్య గండస్థలము ఆ చిబుకము చుబుకము ఇక ఆణిముత్యముల వంటి కాంతి వ్యాపిస్తున్నట్లుగా విన్నెలను ప్రసరింపజేసేటువంటి అదంత కాంతి ప్రసరిస్తున్నటువంటి ఆ మందహాసము ఇక ఆ ఉరువల్ చిరునవ్వు ఎవరిని చూసినా కూడా ఆ పరమ పదము ఎంతో విశాలంగా ఉందనుకున్నాం కదా ఏ మూల నుంచోని ఏ ముక్తుడు నిత్యుడు కూడా చూసినా కూడా అతన్నే పలకరిస్తున్నట్లుగా ఉంటుందట స్వామి యొక్క చిరునవ్వు అలాంటి చిరునవ్వును వెదజల్లేటువంటి ఆ దివ్య ఆధారములు ఇక ఉండేటువంటి ఆ మకర కుండలను శంఖమా అన్నట్లుండేటువంటి ఆ స్వామి యొక్క మెడ ఇక ఉభయ విభూతులను తన భుజముల కింద పెట్టి రక్షణ చేయగలిగేటువంటి దానికి సూచనగా రెండు మరకత కొండలను సానబెట్టి అతక పెట్టినట్లుగా ఉంటాయట ఆ స్వామి యొక్క రెండు భుజములు కూడా ఇలా అద్భుతమైన దృఢమైనటువంటి బలిష్టమైన సుందరమైన బాహువులు ఇక ఆ నల్లని తిరుమేని సౌందర్యానికి దిష్టి తీయటానికా అన్నట్లుగా సన్నని మెరుపు తీగలాగా ఒక యజ్ఞోపవీతము ఆ స్వామి తిరుమేణి మీద ఇక పై భాగాన్ని స్వామి యొక్క కింద భాగాన్ని వేరు చేస్తున్నది వేరు చేస్తూ ఆ లావణ్య సాగరంలో సుడులు తిప్పుతున్నట్లుగా ఈ ముక్త పురుషుడి యొక్క చూపును తిప్పేటువంటి ఆ నాథి సౌందర్యము అది దాటిన తర్వాత కచ్ అందమైన బార్డర్ ఆ పీతాంబరం పట్టు పీతాంబరము దాని కింద అరటి స్తంభాల వలె గట్టివైనటువంటి ఆ స్వామి యొక్క ఆ తోడలు భాగము ఇవన్నీ కూడా అంగాంగము ఆ పరమాత్మ యొక్క ఆ శ్రీవైకుంఠనాథని యొక్క శరీర సౌందర్యాన్ని లావణ్య సాగరాన్ని ఈ క్రింద నుంచొని ముక్త పురుషుడు అనుభవిస్తూ ఉంటాట ఏ విధంగా అంటే ఒక శరీర శరీరంలో ఏదో ఒక భాగం అందంగా ఉంటే సౌందర్యం అంటారు అదే శరీరము పూర్తిగా అందంగా ఉంటే దాన్ని లావణ్యంతో పోలుస్తారు అలాంటి లావణ్య సాగరమైనటువంటి స్వామి తిరుమేని సౌందర్యం ఎంతలా ఉన్నది అంటే పాదాది కేశాంతకం వర్ణన చేస్తూ ఆ చివరాకరికి ఆ పాదములకు ఉండేటువంటి నఖములు ఆ నఖములు ఏ విధంగా ఉన్నాయంటే ఈ లావణ్య సాగరంలో ఉండేటువంటి తెల్లని తరంగాల వలె ఉన్నాయట ఆ స్వామి యొక్క నఖములు ఇలా పాదాది కేశాంతకము ఆ నేత్రములతో చూస్తూ ఆనందంగా మైమరిచిపోయి ఉంటాట ఈ ముక్త పురుషుడు ఇక ముక్త పురుషుడు మైమరిచిపోయి ఎలా ఎల్చేరాలి ఆ పరమపద నాదు ఆ వైకుంఠ సమీపానికి ఏ విధంగా చేరుకోవాలి అని సతమతమై పోతున్నటువంటి ముక్త పురుషుణ్ణి ఆ పరమాత్మే వాత్సల్య సౌశీల్య సౌలభ్య గుణాలతో నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ ముక్త పురుషుణ్ణి తానే ఆ ఎడమ పాదం మీదుగా తన ఉడిలోకి తీసుకొని అప్పుడు సంభాషిస్తారట యాం పెరు సమ్మానం గట్టిగా ఆలింగనం చేసుకొని తనని స్వీకరించిన తర్వాత కోజి నీ వెవరు నాయనా అని అడగగా ఈ ముక్త పురుషుడు అహం బ్రహ్మాస్మి ఎన్ని సంవత్సరాలుగా నీకే అధేయమై విధేయమై ధార్యమై శేషమై ఉన్నటువంటి ఒక రాజకుమారుడిలాగా చెప్తారు కదా అలాగా నీ యొక్క బిడ్డనే స్వామి అని చెప్తారట ఈ ముక్త పురుషుడు ఇక శ్రీయపతి ఇంతకాలం ఏం చేసావు నాయన ఎక్కడున్నావు అని అడిగితే ఈ ముక్త పురుషుడు భోగ ఈ ఇంద్రియాడికి లోబడిపోయి ఆనందము అదే అనుకుంటూ ఆ లీలా విభూతుల పడి కొట్టుమిట్టాడుతున్నాను స్వామి అని చెప్తారట అప్పుడు శ్రీయపతి అడుగుతారు నీకు దేని వల్ల ఏం లభించింది నాయన అని ఈ ముక్త పురుషుడు అంటాట ఘోరమైన క్రోరమైన నరకాలందు పడరాని పాటలు ఎన్నో అనుభవిస్తూ ఉన్నాను స్వామి అని చెప్పగా ఇక శ్రీయపతి అయ్యో తర్వాత మరి ఏం జరిగింది అని అడుగుతారట ఇక ముక్త పురుషుడు ఇదిగో ఇన్ని ఇన్ని రోజులకి నీ నిధేసుకు కృపా కటాక్షము చేత నీ కృపా విశేషం చేత ఒక సదాచార్యుని ఆశ్రయం పొంది అతని యొక్క శ్రీ సూక్తుల ద్వారా ఇన్నాళ్లకు నీ దగ్గరికి రాగలిగాను స్వామి అని చెప్పి ముక్త పురుషుడు అనగానే ఆ శ్రీయపతి ఎంతో బాధపడిపోతారట అయ్యో క్రూరమైన లోకంలో ఇన్నాళ్లుగా ఎంత కల్లడిల్లిపోయావో కదా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య అంటూ నీవెప్పుడైతే పిలిచావో వెంటనే నీ నీ దగ్గరకు వచ్చి నీకు నా ముఖాన్ని చూపించలేకపోయాని నిన్ను కాపాడలేకపోయానే అయ్యో ఇంతకాలం ఎంత బాధపడ్డావా ఎలా తట్టుకున్నావయ్యా ఎంత బాధను కూడా ఇంత దూరము నువ్వు నడిచి వచ్చడంతో నీ ఏమైనా నొచ్చుకున్నాయా నొచ్చుకున్నాయా అంటూ పరిపరి విధాల మనల్ని పరామర్శించేటప్పటికీ ఈ ముక్త పురుషుడు పూర్తిగా తన యొక్క బాధనంతటినీ కూడా మర్చిపోయి ఆనంద డోలికల్లో తేలిపోతూ ఉంటాడట ఇక ఈ ముక్త పురుషుణ్ణి ఏ విధంగా అయితే ఒక తాతయ్య ఒక మనవ్డిని దగ్గరకు తీసుకుని పరిపరి విధాల అనేక సార్లు ముద్దులాడుతూ చాలా సార్లు తర్వాత చూసాడేమో చాలా కాలం తర్వాత చూసాడేమో ముద్దులాడి పది విధాల కౌగిలించుకుంటూ ఉంటాడో అదే విధంగా వాత్సల్యంతో ఉన్నటువంటి ఆ శ్రీవైకుంఠ నాథుడు కూడా ఈ ముక్త పురుషుణ్ణి అనేక మార్లు యాం పెరుసమ్మానం కౌగిలించుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఇక పక్కనే ఉన్నటువంటి మన తాయార్లు లక్ష్మీ తాయార్లకు అందిస్తారట ఇక లక్ష్మీ తాయార్లు కూడా ఆ ఎన్నాళ్ల తర్వాత ఈ జీవుడు వచ్చేటప్పటికి ముక్త పురుషుడు తన దగ్గరికి వచ్చేటప్పటికి కంస సంహారము చేసి వచ్చినటువంటి ఆ కృష్ణయ్యను చూసి ఆ దేవకీ దేవి ఏ విధంగా అయితే పొంగిపోయిందో ఆ విధంగా ఆనందంగా ఈ ముక్త పురుషుణ్ణి తన ఒడిలోకి తీసుకొని తను ఆ నూరార ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకొని ఆమె కూడా యాం తెలుసమ్మానాన్ని మనకి ఈ ముక్త పురుషుడికి అనుగ్రహించి ఆ పిమ్మట పక్కనున్నటువంటి భూమిదేవి నీలాదేవి తాయాలకు అనుగ్రహించగా వారు కూడా ఈ ముక్త పురుషుడికి ఆ తమ యొక్క యా సమ్మానాన్ని అనుగ్రహించి ఇక నీవు కైంకర్యం చేసుకోరాయనా అంటూ కిందకు దారి విడిస్తే అప్పుడు ఈ ముక్త పురుషుడు ఇంతసేపు వారి యొక్క ముందు యొక్క సౌందర్యము చూసి ఇది సరిపోవటం లేదే అని చెప్పి పక్కకు వెళ్లి చూసి అదీ సరిపోవటం లేదని వెనకకు వెళ్లి పిన్నాజువు ఆ వెనక సౌందర్యాన్ని చూసి అదీ సరిపోవటం లేదని మరి ఇంకొక వైపుకు వచ్చి ఇలా చుట్టూ అనేక మార్లు తిరుగుతూ ఆ సౌందర్యాన్ని చూస్తూ అందుకనే అక్కడ నిత్య పురుషులు ముక్త పురుషులకి అందరికీ కూడాను పంచవింశోయ పురుష అంటూ ఎప్పుడు కూడా పాతిక సంవత్సరాల వయసు తోటి నిత్య యవ్వనంలో ఉంటారట అది కూడా స్వామి యొక్క ఆ సౌందర్యం తిరుమేని సౌందర్యం అనుభవించడానికి రెప్పపాటు క్షణకాలం కూడా వారు ఆ విరోధాన్ని ఆ విలంబనాన్ని వారు సహించలేకపోవటం చేత అక్కడ ఉండేటువంటి వారికి కను రెప్పలు కూడా ఉండవట అలాగే ఈ ముక్త పురుషుడు కూడా ఆ కను రెప్పపాటు కాలం కూడా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనే ఇంకా నాకు చాలటం లేదు తృప్తి తీర లేదు ఆ పంచ ఉపనిషన్మయ శరీరముతోటి ఆ స్వామిని చూస్తూ ఆ తనివి తీరక స ఏకదా భవతి ద్విదా భవతి అనేకదా భవతి అంటూ అనేకమైనటువంటి శరీరాలను దాల్చి ఆ స్వామి తిరుమేని సౌందర్యాన్ని చూసి అది కూడా సరిపోక సదా పశ్యంతి సూర్య అంటూ ఈ నిత్యులు ముక్తులు అందరూ ఏ విధంగా అయితే స్వామిని చూస్తూ ఉంటారో అలా చూస్తూ అహమన్న మహమన్న మహమన్నాదా అంటూ నేనే నీకు ఆహారాన్ని స్వామి నన్ను స్వీకరించు అంటూ భావి సంబంధం ఉన్నంత వరకు కూడా నీకు అన్ని విధములైనటువంటి కైంకర్యాలు నేనే చేయాలి కేవలం చూడడం మాత్రమే కాదు నీకు నీకుండేటువంటి కైంకర్యాలన్నీ కూడా నేనే చేయాలి ఏ విధంగా ఆయనకి ఒక మాలగా నేనే మారాలి కిరీటంగా కూడా నేనే మారాలి వింజామరగా నేనే మారాలి పాదుకులుగా నేనే మారాలి ఆయనకి హారతి బుస్తూ మంగళాశాసనం చేసేటువంటి ఆ హారతిగా కూడా నేనే మారాలి ఇక్కడ కిరీటం అని కూడా ఎందుకన్నారంటే ఒక తాత మనవడిని ఎత్తుకొని ముద్దులాడేటప్పుడు తన భుజాల మీద ఎక్కించుకొని ఉప్పు ఆట ఆడతాట అదేవిధంగా శిరస్సు మీద ఎక్కించుకొని ముద్దులాడతాట ఆ విధంగా పరమాత్మ కూడా ఈ ముక్త పురుషుడికి కిరీటంగా మారేటువంటి అవకాశం ఆ కైంకర్యం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తాట స్వామి చూసారా ఎంతటి వాత్సల్యం ఆయనకి ఈ విధంగా సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి ఈ నాలుగు మోక్షకశలను కూడా అనుభవిస్తాట ఈ జీవుడు ఎడమ పాదం నుంచి పైకి చేరుకున్నాడు కదా స్వామికి కుడి పాదంలో నుంచి బయటికి వస్తాట ఈ విధంగా ఆ పూర్తి తోటి సాయుధ్య మోక్షాన్ని అనుభవించి ఇక వజువిల్ కాలం ఎలా ఉడరాయమని ఒయులా అడిమై చెయ్యవేడున్నామన్న విధంగా సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలు ఎందు కూడా ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీవన్నారాయణ మూర్తికి ఆ శేర్తికి ఆ మిథునానికి నిత్య కైంకర్యము చేస్తూ నిరతశయ ఆనందాన్ని పొందుతూ అక్కడే ఆ నిరతశయ ఆనంద నిలయమైన తిరుమామణి మండపంలోనే ఉండిపోతాట ఈ జీవుడు ఇక తిరిగి రాని లోకమైనటువంటి ఆ ఆనంద లోకంలో ఆనందం పూతూ పూర్తి ఉత్తరోత్తర ఆనందాన్ని పొందుతూ అక్కడే ఉండిపోతారట ఈ ముక్త పురుషుడు ఆ విధంగా మనకి అద్భుతంగా ఈ అర్చిరాది మార్గం అనే రహస్య గ్రంథాన్ని అనుగ్రహించారు స్వామి పెళ్ళే లోకాచార్యులు వారు దీనికి అంతే అద్భుతంగా స్వామి మణవాళ మామూలు తమ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు ఇంత అద్భుతమైన ఈ దివ్య ప్రబంధాన్ని ఈ రోజు మా స్వాచారులు మా ఉపకారకాచారులైనటువంటి శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి వారి శ్రీ సూక్తులు వినటం ద్వారా మీ అందరితో పంచుకునేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి స్వాచారులు ఉత్తారకాచారులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిర శ్రీమన్నారాయణ జీయర్ వారి దివ్య త్రివడిగల దాసోహాలు సమర్పించుకుంటూ భాగవతులందరికీ కూడా మరొక్కమారు అనేకనేక దాసోహాలు సవనీయంగా సమర్పించుకుంటూ అడియేన్ పద్మజ రామానుచదాసి తప్పులేమన్నా చెప్పి నడల అది అడియన్గా భావించవలసిందిగా ఒప్పులేమన్నా ఉన్న ఎడల అవి ఆచార్య శ్రీ సూక్తులుగా భావించి తప్పులను సరిదిద్ది కృప చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయనమ